ప్రభుత్వ ఉద్యోగులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ కార్డులను నేడు ప్రారంభించనుంది. దీనివల్ల ఏపీలోని ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిపి దాదాపు 20 లక్షల మందికి ఆరోగ్య భద్రత ఏర్పడుతుంది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల జారీ నేటి నుంచి మొదలు కానుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల హెల్త్ కార్డులపై అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ అది అప్పట్లో సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రతా కార్డులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 187,000 మంది పెన్షనర్లకు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు మొత్తం 20 లక్షల మందికి ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. గురువారం సాయంత్రం రవీంద్ర భారతిలో సీఎం చంద్రబాబు ఉద్యోగుల హెల్త్ కార్డులు ప్రారంభించనున్నారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేటగిరీల వారీగా ప్రీమియం వసూలు చేయనుంది ప్రభుత్వం. ఉద్యోగుల కేటగిరీల ప్రకారం నెలకు 120 రూపాయలు, 90 రూపాయలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగికి పరిమితి లేకపోయినా ఆసుపత్రిలో చేరినప్పుడు 2 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉంటుంది. వెంటనే మరోసారి ఆసుపత్రిలో చేరినా మరోసారి 2 లక్షల వరకు చికిత్స తీసుకోవచ్చు. అయితే 2 లక్షలకు మించి చికిత్స అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మిగిలిన మొత్తానికి సిఫార్సు చేస్తోంది. ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురుచూసిన హెల్త్ కార్డులను ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులుగా ఖరారు చేసిన ప్రభుత్వం నేటి నుంచి అధికారికంగా కార్డుల జారీ ప్రారంభించనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.